సిద్దిపేట జిల్లా చేర్యాల మండల కేంద్రంలోని స్థానిక వాసవి గార్డెన్లో లబ్ధిదారులకు పట్టాదారు పాసు పుస్తకాలు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదిరెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. మా మోరీలను, మా చెట్లను, మా కల్పొక్కలను, మా వాడలను జై తెలంగాణ, జై తెలంగాణ. ముత్తిరెడ్డి గారి నాయకత్వం. ఆకుపచ్చ రంగులో సంచారం చేయాలి, అందరికి ఇస్తారు. ఇలా రెండు ఉన్నాయి, ఈ ఆకుపచ్చ దాంట్లో పొడి చేయాలి. ఇంట్లో చేపలు కదా బాబు, అది బేగుతాలకాయలు కూరగాయలు పోసిన మునిపోయిన అది చీకిపోయి ఉంటాయి కదా, చీకిపోయిన బెండకాయలు, చేదున్న బీరకాయలు, చేదున్న దోసకాయలు, దోసకాయ గింజలు గ్రామాలలో కట్టుకొని నిన్ను తాగడానికి తిప్పబడతారు. ఈ మాదిరిగా ముసలోళ్ళ మూడుగేళ్లకు ఆధారం లేక ఇబ్బంది పడ్డారు పెద్ద మనుషులు, అవ్వలు అయ్యలు. వాళ్లకు పెన్షన్ ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి ఆలోచన చేసి 1,000-2,000 రూపాయల పెన్షన్లు మంజూరు చేసుకుని ఇలా వికలాంగులకు 3,000 చేసుకుని, 2,000 చేసుకుని ఇలా కొంచెం ఆధారం చేసుకున్న రంది లేకుండా చేసుకున్నది ఈ ప్రభుత్వం. అట్లనే శక్తి లేని వాళ్ళు కంటి అద్దాలు కొనలేక శత్రువారు వచ్చి ఈ ఇంటి నుంచి ఆంటీ పోలేరు కూడా తిప్పలబడి తనలాడింది. దాన్ని కూడా కేసీఆర్ గారు ఆలోచన చేసి కంటి వెలుగుల స్కీమ్ తోటి గ్రామ వీలంత వరకు ఇలా కంటి అద్దాలు పరీక్ష చేసి ఇవ్వడం కూడా జరుగుతుంది. ధరగా కొట్టుకున్నది ఉండేది, బరువు అనిపించేది, అరే ఆడపిల్ల ఇంటి మీద ఉన్నది అనే పదం వాడేది. గుండెల మీద ఆడబెట్టి ఉండి నువ్వు ఈ పనులు చేస్తావని చెప్పి మనకు మనం ఇంట్లో చదువుకునేది, ఖర్చు తగ్గించుకునేది. ఆ స్థితి నుంచి ఆ బరువు పోవాలి, ఆ భారం తగ్గాలి, రంది పోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు నాడు 58 మధ్య 75 ఇలా 100,000 రూపాయలు ముఖ్యమంత్రి గారు మన ఆడబిడ్డలకు ఇచ్చి పెళ్లికిచ్చి ఆదుకొని ఇలా సంసారంలో ఉన్నటువంటి తిప్పన ఆపుకుంటాను తెలంగాణ సంసారంలో. తర్వాత మళ్ళా శుభమాయ కొడుకో బిడ్డ మనవడం మనవడం తయారై మళ్ళా పుట్టింటోళ్ళకు బాధ్యత ఉండే దానికి గాను ఖర్చు 20,000-30,000-50,000 కూడా అయ్యేది పరిస్థితులు పోతే దాని పేర్లు చేయాలంటే. అట్లాంటిది ప్రభుత్వ హాస్పిటల్నే రూపాయి ఖర్చు లేకుండా ఉల్టా మనకే 12,000-13,000 రూపాయలు ఇచ్చి కేసీఆర్ కిట్ ఇచ్చి అటు ఆడపిల్ల శిశువుకు తల్లికి కావాల్సిన పరికర వస్తువులన్నీ ఇచ్చి గౌరవ ఇంటి దగ్గర దింపెట్టిన ప్రభుత్వం ఇవాళ మన సంవత్సరం బాగు చేసుకుంటుంది. దానికి కూడా ఈ మాదిరిగా ఏది ఎక్కారో దానికి పెట్టుకుంటాను, పెట్టుకొని బాగు చేసుకున్నాను. రైతు గారు పెట్టుబడి లేక అప్పుల పాలయ్యేది, బోర్లు మడకపోయేది, అందుకని పెట్టుబడి ఇవ్వాలని చెప్పి నిర్ణయించి మనం ఒక దాని పెట్టుబడి కూడా ఇప్పటికి ఇచ్చుకున్నాం, ఇంకా ఇస్తూనే ఉన్నాం. ఈనాడు మున్సిపాలిటీ అట్లాడితే పోయిన ప్రభుత్వాల నిర్లక్ష్యానికి గురై మున్సిపాలిటీపై మళ్ళా గ్రామ పంచాయతీ మార్చడం డిగ్రేడ్ చేసింది, అవమానం, ఇబ్బందికరమైన స్థితి అది ప్రజలకు. అక్కడ ఉన్నా కూడా పట్టించుకోని విషయం. తిరిగి ముఖ్యమంత్రి గారు తెలంగాణ వచ్చిన తర్వాత మళ్ళీ దీన్ని మున్సిపాలిటీ చేసిన ఘనత మా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు తక్కువ ప్రజలు ఏం కోరుకుంటారో అది చేసే ముఖ్యమంత్రిగా ఆ ముద్ర పడ్డాడు ఈ దేశం. ప్రజలకు అవసరం ఉండే చేస్తాను, దంబచానికి పోకుండా నీరు అవసరం ఉండదు, బతుకుదరు కావాలి చేస్తున్నారు, డ్యాములు నిర్మాణం చేస్తున్నారు, త్రాగునీరు కావాలి మిషన్ పరిధి పరిమితం చేస్తున్నారు, బతుకుదరు ఆసరా కావాలి ఏ జిల్లాలకు పెన్షన్ ద్వారా ఇస్తున్నారు. ఇలా ఇప్పుడే ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కార్ ఇచ్చింది, బతుకుదరువు కావాలి కార్పొరేషన్ ద్వారా వారు వారి సామర్థ్యాన్ని బట్టి ప్రభుత్వం ప్రకారం వారికి ఆర్థిక సహకారం అందిస్తారు. ఈ చీరల పట్టణాన్ని బాగు చేసుకోవాలని చెప్పి 2 ట్రాక్టర్లు చేసిన చెత్త పొత్త ఇప్పుడే తడి చెత్త పొడి చెత్త 4,200 మందికి ఇలా మహిళలకు పంచడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేసినాం, తడి చెత్త దేని అంటారు, పొడి చెత్త దేని అంటారు వాళ్ళకి తెలుసు, వివరించి ఇంకా చెప్పి దాని ప్రకారం నింపిన దానన్నీ వీటిలో వ్యాన్ పోతుంది. పోగానే అక్కడ ఇంటర్ మహిళలు వచ్చి ఇచ్చేసారు. ఇది 4 వ్యాన్లు ఇచ్చినాం, 2 ట్రాక్టర్లు ఇచ్చినాం, మొత్తం చీరల పట్టణం కానీ అంకితం చేస్తున్నాం చీరల ప్రజలకి. ఇలా కేసీఆర్ గారు ఇచ్చిన కానుక ఇది గ్రౌండ్ బాగు చేసుకోవాలనే విషయం పద్ధతితో లక్ష్యంతో కలుగుతున్న యజ్ఞానికి మా ఆడబిడ్డలందరూ కూడా స్పందిస్తాను, స్వాగతిస్తాను, మా వంతు పని కూడా చేస్తాను. పోసిన కూరగాయల చింత చెదర మోరిలో వేయం,
చీక్పోయిన ఏమైనా వస్తువులు ఉంటే కూడా మాకు ఇంకా ఉండడానికి సిబ్బంది పని చేయడం 30 మంది అలా 5-10 మంది ఏదో ఒకటి పని మీద పోతారు, చేంజ్ ఒకటి చూపించుకుంటారు, లేకుంటే వాళ్ళు నల్ల బిల్లు కట్టే వాళ్ళు ఉంటారు, వాళ్ళు వాటర్ మీద పనిచేసే వాళ్ళు ఉంటారు, ఎలక్ట్రిక్ మీద పనిచేసే వాళ్ళు ఉంటారు, ఆఫీస్ పనిచేసే వాళ్ళు పనిచేసేవాళ్ళు 20-30 మంది 1,000-1,200 మందికి ఒక్కరు వస్తారు కాబట్టి చేయలేరు కాబట్టి ఈసారి ఇచ్చిన పిలుపుని మేము స్వీకరిస్తున్నాం.